నమస్తే, వెల్కమ్ టు రామోజ్ టీవీ. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మృతి పట్ల పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్ రెడ్డి గారి మరణ వార్త ఇప్పుడే తెలిసింది. చాలా దురదృష్టం. అతని సేవలు 5 దశాబ్దాలు పైబడి ఆంధ్రప్రదేశ్కు, భారతదేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. అతను ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా అనేకమైనటువంటి హోదాల్లో ఒక సమర్థవంతమైనటువంటి పార్లమెంటేరియన్గా గొప్ప పేరు తెచ్చుకున్నారు. అతను అసెంబ్లీలో ఉన్నా, పార్లమెంట్లో ఉన్నా, బయట ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరు ఓహో జైపాల్ రెడ్డి గారు మాట్లాడతారు అని అందరూ ఆసక్తిగా వినేటువంటి వారు. అన్ని విషయాల మీద కూడా పూర్తి ఆసక్తి ఉన్నటువంటి వారు, దానికి కమాండ్ ఉన్నటువంటి వారు. అంగవైకల్యం అనేటువంటిది అడ్డు కానే కాదు అని నిరూపించినటువంటి వారు. నాకు తెలిసి అతను ఇన్వైట్ చేస్తే అతను అటెండ్ కానటువంటి ఫంక్షన్నే లేదు. ఆ సోషల్ ఫంక్షన్ కానీ, పొలిటికల్ ఫంక్షన్ కానీ నేను చూసిన, నాకు చాలా ప్రాప్తులు, చాలా క్లోజు, చాలా సీనియర్. అనేకమైనటువంటి విషయాల్లో అతను మాకు ఎడ్యుకేట్ చేసేటువంటి వారు. ఒక విషయం ఏమంటే, తెలంగాణ ఏర్పడింది అంటే చాలా మందికి బయటికి రానటువంటి విషయం కేవలం జైపాల్ రెడ్డి గారి వల్లే తెలంగాణ ఏర్పడింది. అతను కరుడుగట్టిన సమైక్యవాది యాక్చువల్గా. అతను ఇంకా హద్దులు మీరి ఇక పరిస్థితులు చేయి దాటిపోతున్నటువంటి నేపథ్యంలో అతను కూడా ఇక రాష్ట్ర విభజన కోసం అతను ఈల్డ్ అయిపోయినాడు. అతను నాతో చెప్పినటువంటి విషయం కూడా, నేను కరుడుగట్టిన సమైక్యవాదిని, ఆయన తప్పని పరిస్థితుల్లో నేను కూడా రాష్ట్ర డివిజన్ కోసం నేను అడగాల్సి వస్తుంది రఘువీర్ అని నాతో నేను స్వయంగా చెప్పినటువంటి వారు. అతను ముఖ్యమంత్రి అయ్యి ఉండింటే ఆ సమయంలో రాష్ట్రం డివైడ్ అయ్యేది కాదు. అంటే మా దురదృష్టం. ఏదేమైనా జైపాల్ రెడ్డి గారు ఒక నీతివంతమైనటువంటి రాజకీయ నాయకుడిగా 5 దశాబ్దాలు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా నడిపినారు. అదేవిధంగా కాంట్రవర్షియల్ కూడా పోయేటువంటి వారు కాదు. అతనికి ఏ అసైన్మెంట్ అప్పచెప్పినా కూడా పర్ఫెక్ట్ గా చేసేటువంటి వారు. అతని యొక్క అతను లేని లోటు పుచ్చడం నిజంగా ఇబ్బంది. మరి వారి మరణం పట్ల నా ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తున్నా. కుటుంబ సభ్యులకు, జైపాల్ రెడ్డి గారి అభిమానులందరికీ కూడా నా సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నాను.